సో చాలా మందికి ప్రెగ్నెన్సీ రావాలి అని వాళ్ళు ఎన్నో కలలు కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చాక చాలా సంతోషంగా ఉంటారు. బట్ ఈ సంతోషం చాలామందికి ఎక్కువ కాలం నిలవదు అండ్ చాలామందికి అబార్షన్స్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ఈ అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళు చాలా మెంటల్గా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది అనేది చాలా కామన్ క్వశ్చన్ వాళ్ళకి. సో అసలు అబార్షన్స్ ఎందుకు జరుగుతాయి అండ్ అబార్షన్స్ జరగకుండా ఉండడానికి మనం ఏమైనా చేయగలమా అనే దాని గురించి తెలుసుకుందాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో నార్మల్గా మనకి పిండం అనేది ఒక 500 గ్రాముల లోపల ఉన్నప్పుడు అది అబార్ట్ అయిపోతే బయటకు వచ్చేస్తే దాన్ని మనం కామన్గా అబార్షన్ అని అంటాం. సో బ్లీడింగ్ అయ్యి గర్భసంచిలో మనకి ఫామ్ అయిన ప్రెగ్నెన్సీకి సంబంధించిన టిష్యూ అంతా బయటకు వచ్చేస్తే దాన్ని మనం అబార్షన్స్ అనేది అంటాం. సో అబార్షన్స్ అనేది అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్గా ఫస్ట్ 3 నెలలు అబార్షన్స్ జనులోపాల వల్ల అవుతూ ఉంటాయి అండ్ 3వ నెల దాటిన దగ్గర నుంచి గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం వల్ల, అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం, దానివల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా వేరియస్ అదర్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ సమస్య ఉన్నా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా, వయసు ఎక్కువ ఉన్న ఆడవాళ్ళలో వయసు ఎక్కువ అయ్యే కొద్దీ అబార్షన్ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. లేదా మన కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని అంటాము, యాంటీబాడీస్, ఆటో యాంటీబాడీస్, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ లాంటివి మనకి బ్లడ్లో ఉన్న, బ్లడ్లో మనకి క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే రక్తంలో గడ్డగట్టే తత్వం ఉండే కొన్ని జబ్బులు ఉంటాయి, అలాంటి జబ్బులు ఏమన్నా ఉన్నా ఆడవాళ్ళల్లో, ఇలాంటి రీజన్స్ అన్నిటి వల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో మనకి అబార్షన్ అయ్యింది ఒకసారి, మళ్ళీ ఈసారి కూడా అవుతుందా, ఏమైనా టెస్ట్లు చేయించుకోవాలా అంటే, యూజువలీ ఒక్కసారి అబార్షన్ అయినంత మాత్రాన అది మళ్ళీ రిపీట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఒక అబార్షన్ తర్వాత హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి ఆల్మోస్ట్ 95% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అబార్షన్ అప్పుడే అన్ని టెస్ట్లు యూజువలీ ఎవరికి సజెస్ట్ చేయము. సో నెక్స్ట్ టైం మళ్ళీ న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. ప్రెగ్నెన్సీ మనకి కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కూడా డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్ చెకప్కి రమ్మని చెప్తాము. మ్యాక్సిమం ఇంకోసారి అబార్షన్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఇదే కనుక 2వ సారి కూడా రిపీట్ అయినా లేదా 3వ సారి రిపీట్ అయినా, ఖచ్చితంగా మనం అప్పుడు దీనికి సంబంధించిన అన్ని టెస్ట్లు చేయడానికి మనం ప్రిపేర్ అవుతాం. సో జెనెటిక్ టెస్ట్ చేస్తాము, థైరాయిడ్ టెస్ట్ చేస్తాము, షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకుంటాము, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ టెస్ట్లు అనేవి ఉంటాయి అవి చేస్తాము. సో 2 సార్లు అబార్షన్స్ రిపీట్ అయినాయి అన్నప్పుడు డెఫినెట్లీ ఈ టెస్ట్లన్నీ చేస్తాం. ఫస్ట్ టైం అబార్షన్ అయినప్పుడు మ్యాక్సిమం టెస్ట్లు చేయము. బట్ 2వ సారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్ట్ అయినప్పుడు ఏదైతే మనకి పిండం పడిపోతుందో దాన్ని జెనెటిక్ టెస్ట్కి పంపించడం కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, చాలా మంచిది అది. సో ఏదైతే మనకి తయారైన పిండం మనకి అబార్షన్ అప్పుడు బ్లీడింగ్ లాగా వచ్చేస్తుందో దాన్ని, ఆ టిష్యూని మనము జెనెటిక్ టెస్టింగ్కి పంపించి జను పరంగా ప్రాబ్లం ఉండడం వల్ల అబార్షన్ అయిందా లేదా తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో జెనెటిక్గా మనం చూసుకుంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి వాళ్ళ జీన్స్ అనేవి టెస్ట్ చేస్తే చాలా మటుకు నార్మల్ వస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ జీన్స్ నార్మల్ ఉన్నంత మాత్రాన జనుపరంగా ప్రాబ్లం వల్ల అబార్షన్ అవ్వట్లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆడవాళ్ళ ఎగ్ నుంచి, మగవాళ్ళ స్పెర్మ్ నుంచి ఒక కొత్త పిండం తయారవుతుంది. కాబట్టి ఈ పిండంకి జనుపరంగా ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మనకి అబార్షన్ అయినప్పుడు ఏదైతే ఆ టిష్యూ ఉంటుందో దాన్ని టెస్టింగ్ పంపిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అబార్షన్స్ అనేవి అవ్వకుండా మనం ఏమన్నా చేయగలమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ అబార్షన్ ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి కొంచెం వీలైనంత త్వరగా, అంటే అట్లీస్ట్ 35 ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా కారణం వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది డిలే చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎగ్ ఫ్రీజింగ్ పాసిబిలిటీ ఉంటుంది. సో యంగ్ ఏజ్లోనే ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనము దాటేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఫోలిక్ యాసిడ్ అనేది కన్స్యూమ్ చేయమని చెప్తాం. సో ప్రీకన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ అట్లీస్ట్ 2-3 మంత్స్ టాబ్లెట్స్ అనేవి వాడమని చెప్తాం. 3వది వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా అబార్షన్స్ అవుతాయి అనేది మనకు ఎవిడెన్స్ చెప్తుంది. సో వీక్లీ వన్స్ వైటమిన్ డి టాబ్లెట్స్ అనేవి 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ కన్జ్యూమ్ చేయమని చెప్తాం. ఇవి కాకుండా ఇంకా మేజర్గా మనం చేయగలిగింది అయితే ఏం లేదు. జనుపరంగా అయ్యే అబార్షన్స్ని మనం అవాయిడ్ చేయడానికి అస్సలు అవకాశం లేదు. ఇప్పుడు థైరాయిడ్, షుగర్ ఇలాంటివి ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి మనం అన్ని
కంట్రోల్లో ఉంచుకోగలిగితే అబార్షన్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. గర్భసంచి ద్వారం గనక లూజ్ ఉంది అని మనకి తెలుస్తాయి, అంటే 3వ నెల దాటిన తర్వాతే ప్రతిసారి అబార్షన్స్ అవుతున్నాయి అంటే, గర్భసంచి ద్వారంకి 3వ నెల వచ్చిన వెంటనే కుట్టు లేపించుకోవడం లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ముందే కూడా గర్భసంచి ద్వారం దగ్గర కుట్టేపించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి అబార్షన్స్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. సో ఒక్కసారే అబార్షన్ అయితే మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఇంకొక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. యూజువలీ 3 to 6 months గ్యాప్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి, బట్ ఇదే కనుక సెకండ్ టైం రిపీట్ అవుతే డెఫినెట్లీ మీకు కొన్ని టెస్ట్లు అయితే అవసరం. ఆ టెస్ట్లు రిపోర్ట్స్ని బట్టి మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.